నీకు వెళ్ళే ముందు తెలియదా ఇట్లా అవకాశం ఇస్తానని మోసపోతామని తెలియదా? చాలా మంది నీ ఫ్రెండ్ ఎవరో మొన్న కామెంట్ చేసిన దాని గురించి తర్వాత మాట్లాడితే తర్వాత ఇట్లా మోసాలు జరుగుతాయి, ఇండస్ట్రీలో మోసాలు జరుగుతాయి అని తెలుసు, కాస్టింగ్ కోచ్ ఉంటుందని తెలుసు. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ కదా, బయట కూడా ఇలా జరుగుతాయి. సినిమా ఇండస్ట్రీ గ్లామరస్ ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఫోకస్ అవుతుంది, ఇలా మోసాలు జరుగుతాయని నీకు తెలిసి ఉండాలి కదా. ఈ టాపిక్ నా దగ్గర కూడా వచ్చింది బేసిక్ గా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, నేమ్స్ వద్దు. నేనేం చెప్తానంటే, ఎవరైతే ఆ కమెంట్ చేసిందో మీ ఇంటర్వ్యూలో అమ్మాయి, ఆ కమెంట్ చేసిన అమ్మాయి రోడ్ నెంబర్ 12 లో ఒక అపార్ట్మెంట్ లో ఉండేది. ఈ అమ్మాయి న్యూస్ అంటే నాకు ఎవరి గురించి అయినా న్యూస్ ఎలా ఉంటుంది అని అడిగితే బేసిక్ గా నేను అలా తీసుకుంటాను. ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే రోడ్ నెంబర్ 12 లో ఒక అపార్ట్మెంట్ లో ఉండేది. అంతకు ముందు వచ్చిన వాడు ఒక్కొక్క అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు పైకి వెళ్ళడం, నైట్ లో అక్కడ ఉండటం, పగలు కిందకు రావడం, తాగుళ్ళు, ఇంటి నిండా బాటిల్స్, బయట చెత్త తీయడానికి వాచ్మెనే కదా వెళ్తాడు, సిగరెట్ వాసనలు అదంతా అండి. ఆ రోజు అంటే నేను కూడా అక్కడ అద్దెకి ఇల్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బేసిక్ గా ఈ యుద్ధాలు అవ్వనప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడే ఉంటదండి ఈ హీరోయిన్. సో వీళ్ళ పరిస్థితి ఇలా ఉండటం వలన యాక్చువల్లీ హీరోయిన్లు లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే భయపడుతున్నారు. సో ఈ అమ్మాయిని ఖాళీ చేయించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఆ వాచ్మెన్ అలా చెప్పడంతో ఈవిడ గారి గురించి నాకు తెలిసింది. అంటే నేను కావాలని ఎంక్వైరీ చేయలేదు ఈ విషయము. సో ఆబ్వియస్లీ నాకు తెలియకముందే ఇది నాకు ఇన్ఫర్మేషన్లోకి వచ్చి ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఫేమస్ చేసుకోవడం కోసం, వాళ్ళ సినిమాలు ఫేమస్ చేసుకోవడం కోసం పిచ్చి కామెంట్లు చేసుకుంటే మనసు మీద చేసుకుని చెప్పాలి మీరు ఈ మాటలు. మీరు ఎంతమంది ఇదేంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేశారో మీ గుండె మీద చేసుకుని చెప్పండి, ప్రజలకు చెప్పొద్దు. మీరు ఎంతమందిని ఎంటర్టైన్ చేశారో పేర్లతో సహా నాకు తెలుసు, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పేది నేను ఇలా చెప్తే తొక్కలే ఏదో టీవీ అదే వీడియోలో మంచిగా రావడం కోసం, కంటెంట్ మంచిగా రావడం కోసం చెప్తున్నాను అని అనుకోకండి. ఐ స్వేర్ టు గాడ్ అండి, నాకు తెలుసు. కానీ ఆ అమ్మాయి చీప్గా మాట్లాడింది కదా అని చెప్పి నేను మంచి లేడీస్కి మంచి చేయాలని మనం ఆలోచించి ఇంకా వాళ్ళ పేర్లు తీయడం, వాళ్ళని అడ్డంగా తిట్టడం అనేది నాకు ఇష్టం లేదు. సో నా పేరు మీద ఫేమస్ అవ్వాలనుకుంటే అవనివ్వండి. ఆ రోజే చెప్పాను నేను, శ్రీరెడ్డి అన్నావు ఆవిడ ఫిల్టర్ ఉండదు పర్లేదు అంటే నాకు లేదు అంత. అదే ఆమె ఫేమస్ అవ్వడానికి అలా చెప్పుండి ఉండొచ్చు, మనకి బేసిక్గా ఆమెతో శత్రుత్వం ఎప్పుడూ లేదు. నేను ఎందుకనాలి, నాకు అవసరం లేదు. ఇంకా మీరు అన్నారు ఏంటి అది వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎలా కమిట్ అయిపోయారు అని చెప్పి, బేసిక్గా మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఇదేంటి వాళ్ళు పెట్టేది కారం అన్నమా లేకపోతే పరమాన్నమా అనేది మీరు ఆలోచించరు. ఆ నిమిషానికి మీరు టమ్మీ ఫిల్ చేసుకోవాలని అనుకుంటారు. ఒక డ్రీమ్తో మీరు వచ్చినప్పుడు ఏదో ఒకలాగా మనం ఆఫర్ పట్టాలి, మనం ఏదో ఒకలాగా మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓ పక్క నుంచి నేను స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకుంటున్నాను, ఓ పక్క నుంచి ఏజ్ వెళ్ళిపోతుంది, ఒక సంవత్సరం దాటిందంటే మనకు వేస్ట్ అయిపోతుంది. అలాగే మనం గెట్టిన్ అవ్వాలి, మనకంటూ ఖర్చులు ఉంటాయి. మళ్ళీ నేమో ఇంటద్దె కట్టుకోవాలి, ఇదేంటి జిమ్ ఫీజులు కట్టుకోవాలి, ట్రైనర్కి ఫీజులు ఇచ్చుకోవాలి, బ్యూటీ పార్లర్ కట్టుకోవాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మేకప్ మెటీరియల్ కొనుక్కోవాలి. ఎలా వస్తాయి పైసలు? మనకంటూ ఏదో ఒక ఆఫర్ పట్టుకోవాలి కదా. ఈరోజు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక లేబర్ గురించి మాట్లాడుకుందాం. పొద్దున్న లెగిసి అర్ధరాత్రి 4 గంటలకు లెగిసి స్నానం చేసుకుని కొడవలి కత్తి అన్నీ పట్టుకుని, లేకపోతే తాపి మేస్త్రి అయితే తాపి పట్టుకుని ఇదేంటి రోడ్డు మీద నిలబడతారు. ఆ రోజు వాళ్ళకి ఏం కావాలి? పని కావాలి. పని దొరికితేనే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. ప్రతి వాళ్ళకి వర్క్ చేసుకోవాలి అనే స్టార్వింగ్ లేనప్పుడు ఆ మనిషి బతుకున్నా వేస్టే, లేకపోయినా వేస్ట్. ఎంత ఆస్తున్నా కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తృప్తిగా పని చేసుకునేవాడే మనిషి.